నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ డ్రైవ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈరోజు వీడియోలో నేను వైశాఖ పౌర్ణమి రోజు నేను శివుడికి ఇంకా వెంకటేశ్వర స్వామికి పూజ అనేది చేసుకున్నాను నేను ఎలా చేసుకున్నాను అనే వీడియోని మీతోటి షేర్ చేస్తున్నానండి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి ఇంకా ఫస్ట్ టైం మా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు ముందుగా వచ్చి చేరుతాయండి ఇంకా ఈ వీడియోని చూసేవాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి మీ లైక్ చాలా అమూల్యమైనదండి మాకు ఇంకా ఎన్కరేజ్మెంట్ని ఇస్తుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము వైశాఖ మాసం అనేది చాలా ప్రీతిగల మాసం శివకేశవులకి విశాఖ నక్షత్రం పౌర్ణమి రోజు లేకపోతే పౌర్ణమికి సమీపంలో ఉన్నప్పుడు మనకి వైశాఖ మాసం అనేది వస్తుంది ఈ మాసాన్ని మనము మాధవ మాసం అని కూడా చెప్తాము శివుడికి ఇంకా విష్ణుమూర్తికి అత్యంత ప్రీతి గల ఈ మాసంలో మనం చేసే పూజలు దానాలు అన్నీ కూడా మనకి మంచి ఫలితాన్ని ఇస్తాయండి నేను పూజ గదిని అంతా శుభ్రం చేసుకొని అలంకరించుకున్నాను అంతా సిద్ధం చేసుకున్నాను ఇలా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను పూజకు కావాల్సిన వస్తువులన్నీ కూడా పెట్టేసుకున్నాను అనమాట ఇలా మనం రెడీ చేసి పెట్టుకోవడం వలన మనకి పూజ చేసుకోవడానికి అంతా కూడా మనసు తృప్తిగా చేసుకోవచ్చు అవి మర్చిపోయాం ఇవి అనుకోకుండా ఒక్కసారి అన్నీ చూసుకొని చేసుకుంటే చాలా హాయిగా మనం పూజ చేసుకోవచ్చు ప్రశాంతంగా ఇంకా పువ్వులు అన్నీ కూడా నేను రెడీ చేసుకున్నాను ఈసారి ఉమ్మెత్త పువ్వులు దొరికినాయండి సోమవారం ఇంకా శివుడికి చాలా ప్రీతిగల ఈ పువ్వులు మనం సమర్పించడం వలన మనకి సంత అంటే మామూలుగా సంతానం లేని వాళ్ళు ఉమ్మెత్త పువ్వులతో శివుడికి పూజ చేస్తే వాళ్ళకి మంచి సంతానం కలుగుతుందని చెప్తుంటారు సంతానం ఉన్నవాళ్ళు వాళ్ళు అత్యంత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఈ పువ్వులు మనం సమర్పించుకోవచ్చు శివుడికి ప్రీతిగల పువ్వులు అనమాట ఉమ్మెత్త పువ్వులు ఇంకా వసంత ఋతువు కదా ఇప్పుడు మనకి మల్లె పువ్వులు అనేవి మనకి చాలా బాగా దొరుకుతున్నాయి ఇప్పుడు అవి కూడా నేను తెచ్చుకున్నాను అనమాట అంటే సుగంధ గల పువ్వులు మనం పూజలో వాడితే మనకి వాళ్ళ కృప అంటే భగవంతుడి కృప అనేది మనకి తొందరగా దొరుకుతుంది అమ్మవారికైనా అయ్యవారికైనా చాలా ప్రీతిగల సుగంధ గల మల్లె పువ్వులతో ఈరోజు నేను పూజ చేసుకున్నాను అందు అందులోను ఇవాళ పౌర్ణమి కావడంతో పౌర్ణమి రోజు మనము తెల్లటి పూలతో పూజ చేసుకుంటే మనకి మనం చేసిన పూజకి మంచి ఫలితాలు అనేవి ఉంటాయండి ఇంకా ముందుగా అన్నీ సిద్ధం చేసుకొని దీపారాధన వెలిగించుకున్నాను వెలిగించుకున్న తర్వాత నేను అభిషేకం అంటే ముందుగా గణపతి పూజ చేసేసుకున్నాను హరిద్రా గణపతి పూజ మనకి ఎప్పుడైనా సరే ఏ విఘ్నము లేకుండా ఆటంకం లేకుండా ఉండాలంటే ముందుగా మనం గణపతి ప్రార్థన అనేది చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఆయనకి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఉత్తరానికి కదిలించిన తర్వాత నేను శివుడికి ఇంకా నా దగ్గర చిన్న సత్యనారాయణ స్వామి ప్రతిమ ఉంది ఆ ప్రతిమకి నేను అభిషేకం అనేది చేసుకున్నాను ముందుగా నా దగ్గర ఉన్న చిన్న చిన్న విగ్రహాలన్నింటినీ ఉంచి గంగా అభిషేకం చేసేసుకొని సోమవారం కావడంతో అందులోని పౌర్ణమి కావడంతో సత్యనారాయణ స్వామి ప్రతిమను ఇంకా చిన్న శివలింగం ఉంది నా దగ్గర ఆ శివలింగానికి నేను గంగాజలంతో ఇంకా గంగాజలం లేని వాళ్ళు శుద్ధ జలంతో మనం అభిషేకం చేసుకోవచ్చు కుదిరితే పంచామృతాలతో చేసుకోండి లేదంటే ఉత్త జలంతో చేసుకున్నా చాలండి చాలా ప్రీతి శివుడికి ఒక్క చుక్క నీళ్ళు పోసినా చాలు ఆయన చాలా సంతోషించి మనకి వరాల జల్లు అనేది కురిపిస్తాడనమాట ఇంకా పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాక నేను శివుడికి ఈరోజు సోమవారం కావడంతో ప్రత్యేకంగా శివుడికి అభిషేకం అనేది చేసుకున్నాను కొబ్బరి నీళ్ళు అంటే మనం చెయ్యి కూడా తగలని కొబ్బరి నీళ్ళతో నేను అభిషేకం చేసుకున్నాను అభిషేకం చేసుకున్న తర్వాత అంటే ఈ అభిషేకం చేసుకునేటప్పుడు నేను రుద్రం అనేది పెట్టుకున్నానండి ఫోన్లో ఫోన్లో పెట్టుకొని చేస్తూ ఉన్నాను అనమాట కొబ్బరి నీళ్ళు అయిన తర్వాత గంధంతో గంధంలో పన్నీర్ కలిపి ఇంకా జవ్వాదు పౌడర్ అనేది కలిపి నేను అభిషేకం చేసుకున్నాను భస్మాంగ రాగుడైన శివుడికి నేను విభూతితో అభిషేకం అనేది చేసుకున్నాను విభూతి కూడా నేను పన్నీర్లో కలిపి అభిషేకం చేసుకున్నాను తర్వాత పసుపు నీళ్ళు ఇంకా కుంకుమ నీళ్లతో కూడా నేను అభిషేకం చేసుకున్నాను ఈ పౌర్ణమి రోజు ఇలా అభిషేకం చేసుకోవడం వలన అందులోనూ శివుడికి అన్నిటికీ మనకి ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా ఎలాంటి సుఖం వచ్చినా దుఃఖాలు వచ్చినా అన్నిటికీ మనకి ఈశ్వరుడే కారణం అని చెప్తారండి అలాంటి ఈశ్వరుడిని మనం ఆరాధించడం వలన ఇలా అభిషేకం చేసుకోవడం వలన ఆయన మనకి అన్ని రకాలుగా ఆదుకుంటాడనమాట తర్వాత నేను వట్టివేరుతో కూడా అభిషేకం అనేది చేసుకున్నాను అన్నీ కొంచెం కొంచెంగానే చేసుకున్నాను ఎందుకంటే మేము అపార్ట్మెంట్లో ఉంటాము ఆ నీళ్లు అనేవి మనం అక్కడ ఇక్కడ పోయకూడదు కాబట్టి కొంచెం కొంచెంగా చేసుకున్నాను కిందకి వెళ్ళి చెట్లు ఉన్నాయి అక్కడ అనేది పోసేసి వచ్చాననమాట కుండీలలో వేస్తే ఏమవుతాయి అంటే చెట్లు తొందరగా పాడవుతాయి ఎలాగైనా ఎంత పసుపు కుంకుమల్లో కూడా కొంచెం కెమికల్ అనేది కలుస్తుంది కదా అందువలన అవన్నీ పాడైపోతాయని అక్కడ పోయకుండా కింద తీసుకువెళ్ళి నెక్స్ట్ అంటే ఆ రోజు కాకుండా ట్యూస్డే కాకుండా తర్వాత బుధవారం రోజు నేను అవి తీసుకువెళ్ళి కింద అనేది పోసేసి వచ్చాను అనమాట ఇంకా తర్వాత అభిషేకం చేసుకున్న తర్వాత అలంకరణ చేసుకున్నాను శివుడికి విభూతితో అలంకరణ చేసుకొని ఒక చిన్న గ్లాస్లో బియ్యం అనేది పోసుకున్నాను బియ్యం పోసుకొని బియ్యాన్ని ఆ గ్లాస్కి నేను నామాలు పెట్టేసి శివనామాలు పెట్టిన తర్వాత గంధం కుంకుమతో అలంకరించి శివుడిని అక్కడ ఉంచి తర్వాత అన్నపూర్ణాదేవిని కూడా ఉంచి నేను ఈరోజు పూజ చేసుకున్నానండి అంటే ఇవాళ సోమవారం కదా అందుకని నేను శివుడికి అమ్మవారికి పూజ అనేది చేసుకుందామని చేసుకున్నాను ఇంకా కామాక్షి దీపారాధన కూడా చేసుకున్నాను అమ్మవారి పక్కన పసుపు కుంకుమ నేను సమర్పించాను అంటే ఇవాళ అంటే మనకి వైశాఖ మాసం అంటే విష్ణు ప్రీతి కూడా కాబట్టి విష్ణుమూర్తి కూడా పూజ చేసుకోవాలనేసి కామాక్షి దేవి దీపారాన దీపారాధనలో నేను మహాలక్ష్మి దేవిగా భావించి పూజ చేసుకున్నాను గణపతి పూజ చేసుకున్న తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకున్నాను అంటే అమ్మవారిని కామాక్షిదేవి రూపంలో ఆవాహనం చేసుకొని నేను షోడశోపచార పూజ చేసుకున్నాను అమ్మవారికి లక్ష్మీదేవికి ఇంకా పసుపు కుంకుమలు సమర్పించిన తర్వాత అమ్మవారికి నేను గాజులతో అంటే ముందుగా కుంకుమార్చిన ఒకసారి అష్టోత్తరం చదువుకుంటూ చేసుకున్న తర్వాత చిట్టి గాజులతో శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రం అని ఉంటుంది కదా అది చదువుకుంటూ నేను చేసుకున్నాను అంటే మూడు రకాల గాజులు అనేవి తీసుకున్నాను తీసుకొని నూట ఎనిమిది తీసుకొని చేసుకున్నాను అనమాట తర్వాత శివుడికి అన్నపూర్ణాదేవికి పూజ చేసుకున్నానండి అంటే లక్ష్మీదేవి పూజ అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటూ నేను వెండి పువ్వులు ఉన్నాయి కదా అవి అనమాట తర్వాత శివుడికి మల్లెపూలతో అష్టోత్తరం చేసుకున్నాను ఆయనను కూడా మళ్ళీ ఆచమనం చేసుకొని కేశవనామాలు చదువుకుంటాం కదా అలాగే శివనామాలు చదువుకొని శివుడిని కూడా ఆవాహనం చేసుకొని ఆయనకి కూడా షోడశోపచార పూజ చేసుకొని మల్లెపూలతో అష్టోత్తరం చేసుకున్నాను తర్వాత విభూతితో కూడా ఒకసారి అష్టోత్తరం చదువుకొని ఇంకా మందార పువ్వులు ఉమ్మెత్త పువ్వులన్నీ కూడా శివస్తోత్రాలన్నీ చదువుకుంటూ నేను అనమాట శివాష్టకము ఇంకా పంచాక్షరి స్తోత్రం ఉంటుంది కదా శివ పంచాక్షరి స్తోత్రం అవి చదువుకుంటూ నేను అవన్నీ అనమాట ఇంకా లలితా దేవికి లలిత సహస్రనామ స్తోత్రం అనేది చదువుకుంటూ కుంకుమార్చన చేసుకున్నాను అనమాట ఇలా చేసుకున్న తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించాను ఈరోజు ప్రసాదంగా పానకం వడపప్పు ఇంకా పరమాన్నం అనేది చేసి సమర్పి నైవేద్యంగా అనమాట తర్వాత కర్పూర హారతి ఇంకా మంత్రపుష్పము పంచహారతి ఇవన్నీ కూడా నేను భగవంతుడికి చూపించానమాట చూపించిన తర్వాత క్షమాపణ అనేది కూడా చెప్పుకున్నాను ఇలా ఈ వైశాఖ పౌర్ణమి రోజు నేను శివుడికి ఇంకా విష్ణుమూర్తికి పూజ అనేది చేసుకున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని ఒక లైక్ చేయండి ఇంకా ఎలా ఉందో కమెంట్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి సో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆయురారోగ్యాలని ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్